ప్రఖ్యాత వెలుగు బదిరుల పాఠశాలలో హెలెన్ కెల్లర్ డేని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక చిన్న పిల్లల వైద్యులు అమృత హాస్పిటల్ డాక్టర్ గోపీకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపీకృష్ణ హెలెన్ కెల్లర్ బాల్యం గురించి, ఆమె యొక్క గొప్పతనం గురించి ఎంతో చక్కగా వివరించారు. 1880లో జన్మించిన కెల్లర్ అమెరికాకు చెందిన రచయితగా, రాజకీయ కార్యకర్తగా గుర్తింపు పొందారని వివరించారు. వికలత్వంతో బాధపడుతున్నా కూడా హెలెన్ కెల్లర్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని, వికలాంగుల కోసం మరియు మహిళల హక్కుల కోసం సోషలిస్ట్ పార్టీలో చేరి యుద్ధాల వల్ల కలిగే నష్టాల గురించి పోరాడిందని తెలిపారు. హెలెన్ కెల్లర్ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్లో డిగ్రీ సంపాదించిన మొట్టమొదటి చెవిటి అంధురాలిగా చరిత్రలో నిలిచిపోయిందని కొనియాడారు. ప్రతి ఒక్క విద్యార్థి కెల్లర్ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడి వక్తలో వెలుగు సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి యొక్క సేవలు భావితరాలకు ఎంతో ఆలోచింపజేసేలా ఉంటాయని, ఈ తరంలో ఇలాంటి గొప్ప వ్యక్తులు అరుదుగా మాత్రమే ఉండటం గమనార్హమన్నారు. ఈ కార్యక్రమంలో వెలుగు కన్వీనర్ భాగ్యలక్ష్మి, వెలుగు ప్రిన్సిపల్ లీనా కుమారి, వెలుగు సిబ్బంది, పిల్లలు మరియు వృద్ధులు పాల్గొన్నారు. కాబట్టి ఇక్కడికి రావాల్సి వచ్చిందని అని ప్రతి ఒక్కరికి ఒక కన్నీటి కథ ఉంటుంది మీకు. కానీ ఆ కన్నీటి కథ ఇప్పుడు అన్నేశుల్యం వారి కథ ముందు చూస్తే చాలా చిన్నది. మీ బాధలు మీ కష్టాలు చాలా చిన్నవి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన కష్టం అనేది మనకు వచ్చినప్పుడు మన కష్టం కన్నా పెద్ద కష్టాన్ని పక్కన చూడగలిగితే మన కష్టం చాలా చిన్నది అనిపిస్తుంది. దాన్ని తట్టుకునే శక్తి మనకు వస్తుంది. అందుకనే నేను చెప్తున్నాను అన్నేశుల్యం వారి కథ. అన్ని సినిమాలు కూడా పుట్టినప్పుడు మామూలు పిల్లలాగా ఆడుకుంటూ బాగా కెరీతలు కొడుతూ హ్యాపీగా బతికింది. 5 ఏళ్ల వయసులో తనకు ట్రకోమా అనే ఒక కంటికి సంబంధించిన జబ్బు వచ్చింది. మీరు అనుకుంటున్నట్టు హెలెన్ కెల్లర్ మాత్రమే కాదు కంటి చూపలేదు, అన్ని సినిమాలకు కూడా చూపలేదు. చాలా మందికి తెలియదు. టీచర్కి కూడా చూపు సరిగ్గా లేదు. 5 ఏళ్ల వయసులో ట్రకోమా వచ్చి తన కళ్ళు కనిపించకుండా పోయాయి. ఇంతకన్నా కష్టం జీవితంలో ఎవరైనా కావాలా? పుట్టుకుంటే ప్రపంచాన్ని చూడలేదు కాబట్టి, ఎలా ఉంటుందో ప్రపంచం తెలియదు కాబట్టి బాధ తక్కువ ఉంటుంది. మీరు ఐశ్వర్యాన్ని అనుభవించి తర్వాత పేదరికానికి వస్తే ఐశ్వర్యంలో కనిపిన ప్రతి క్షణం మీ గుర్తొచ్చి మనసు ఇంకా బాధపడుతుంది కదా. అలాగే 5 ఏళ్ల వరకు కంటి చూపుతో అద్భుతంగా ఉన్న అన్ని సుల్వన్ 5 ఏళ్ల వయసులో కళ్ళకు జబ్బు చేసి కడుపోగొట్టుకుంది. 3 సార్లు ఆపరేషన్ చేశారు, ప్రతి ఆపరేషన్ ఫెయిల్ అయింది. ఇలాగే జరుగుతుంటే 7 ఏళ్ల వయసు వచ్చే ఉంది అనీసుల్లి వాళ్ళ అమ్మ ట్యూబర్ క్లోసిస్ టీవీ వచ్చి చనిపోయింది. తల్లి లేని పిల్లగా 7 ఏళ్ళకి మారిపోయింది. అదే ఒక పెద్ద బాధ 7 ఏళ్ల బాబుకి. ఆ వయసులో 9 ఏళ్లకు వాళ్ళ నాన్న తాగుబోతయ్యి ఆ పాపను వాళ్ళ తమ్ముడిని ఇద్దరిని ఇంట్లోంచి తరిమేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అంటే తల్లి చనిపోయింది, తండ్రి తాగుబోతయ్యి ఇంటికి వదిలేసి వెళ్ళిపోయాడు. మిగిలింది 7 ఏళ్ళ అన్ని సుల్వను వాళ్ళ తమ్ముడు జేమ్స్. వీడిద్దరూ ఒక అనాదర్శంలో పెరిగారు. మళ్ళాగే వెలుగు స్కూల్ లాంటి అనాదర్శంలో ఒక పెద్ద మహాభావుడెవరో మన ఉదయమోహన్ లాంటి వాడు అక్కడ చేరదీశారు. అక్కడ చేరిన తర్వాత ఒక విషాదం ఏం జరిగింది అంటే, ఇంకో 2 ఏళ్ళు గడిచే ఉంది, వాళ్ళ అమ్మ జబ్బు ఆ చిన్న బాబుకు వచ్చి జేమ్స్ అనే ఒక అన్ని సుల్వన్ వాళ్ళ తమ్ముడు కూడా ట్యూబర్ క్లోసిస్ ఆఫ్ హిప్ అంటే జాయింట్ ఇక్కడ వచ్చి ఆ అబ్బాయి కూడా చనిపోయాడు. 5 ఏళ్ల వయసులో కళ్ళు పోయాయి. 7 ఏళ్ల వయసులో అమ్మ చనిపోయింది. 8 ఏళ్లకు వాళ్ళ నాన్న కూడా ఇంటి నుంచి తరిమేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. 9 ఏళ్ల వయసులో ఉన్న చిట్ట చివరి బంధం తమ్ముడు చనిపోయాడు. కళ్ళు కనిపించింది. మీ కష్టాలు ఇంతకన్నా గొప్పవా? మీరందరూ జీవితంలో అనుభవించిన కష్టాలు ఇంతకన్నా పెద్దవా? కాదు కదా. కాబట్టి మనం కూడా పోరాడతాం. ఈ ఉండే జీవితాన్ని, మిగిలిన జీవితాన్ని మనం కూడా సంతోషంగా గడపగలమని ప్రయత్నం చేద్దాం. ఇది మనము అన్ని సినిమాల నుంచి నేర్చుకోవాల్సింది. తర్వాత తను ఒక్కటే నర్సింగ్గా మారింది. అంటే ఆ నలుగురికి హెల్ప్ చేసేదానికి, అంటే ఒక మోటివేషన్ స్పీకర్ టీచర్గా మారింది. ఒక నర్స్ ఒక కాలేజీలో చేరి అక్కడ ఉన్న పేషెంట్లకు, అక్కడ ఉన్న డెఫ్ అండ్ డెఫ్ అంటే మూగా చెవిటి పిల్లలకి, కళ్ళు లేని పిల్లలకి తను సాయం చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేసేది. అలాంటి సమయంలో తనకి మళ్ళీ ఆపరేషన్ చేస్తే కాస్త మసక మసకగా కనిపించడం మొదలైంది. అది కూడా కేవలము ఒక 10 ఏళ్ల పాటే ఉంది. 10 ఏళ్ల తర్వాత తను కూడా బ్రెయిన్గా మారిపోయింది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే నేను ఇక్కడ ఎందుకంటే ఈ కంట చెప్పాలి, మీరందరూ ఈ పిల్లల్ని చెప్పేటప్పుడు వాటి ఏమైనా నేర్పించాలని ప్రయత్నం చేసినప్పుడు
వాళ్ళు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ చూపించరు, వాళ్ళు మీరు చెప్పేది అర్థం చేసుకోలేదు, శాయశక్తులుగా ప్రయత్నం చేసిన వాళ్ళకి రావు. అలాంటప్పుడు మీకు అనిపిస్తుంది ఎలా చెప్పడము, మనం వీళ్ళకి ఎలా చెప్పించడము, నిధంగా మార్చడం, ప్రతిసారికి కూడా ఒక డెస్పరేషన్ అనిపిస్తుంది. మీకే ఒక ప్రశ్న వస్తుంది, వీళ్ళకేం చెప్పలేమేమో, వీళ్ళకేం నేర్పించలేమేమో అనిపిస్తుంది. కానీ ఒక ఇన్సిడెంట్ చెప్తాను, అన్ని వాళ్ళు రైతు ధరలైనా ఐదేళ్ల బాబ ఎదురికెళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఏం జరిగిందంటే ఆ బాబుకు ఏదో చెప్పాలని ప్రయత్నం చేసింది, ఆ పిల్ల కనిపించదు, వినిపించదు, మాట్లాడలేదు, ఏమీ తెలియదు, ఎలా చెప్పాలో తెలియదు, కమ్యూనికేషన్ చేయలేదు ఆ బాబు. సో అప్పుడు ఒకటి ఆలోచించింది అనమాట, ఆ బాబ కుడి చెయ్యి తీసుకెళ్ళి ఒక ట్యాప్ కింద పెట్టింది, నీళ్ళలో పెట్టింది, అటు ప్రవహించే నీళ్ళలో పెట్టింది. ఆ బాబ ఎడం చేయి తీసుకుని తన ఫ్రెండ్స్ మీద పెట్టుకుని వాటర్ 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 అని చెప్పడం మొదలుపెట్టింది. అప్పుడు